ఓకే మనం ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలి జ్యోతి వినిపిస్తుంది కదా నీకు హలో 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 ఆ కార్తిక్ హలో నాకు వినిపిస్తుందా ఆ వినిపిస్తుందా ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్ ఏంటంటే సో టాక్సిసిటీ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ సో మనం మైక్రోన్యూట్రియన్స్ అంటే ఏమనుకున్నాం ఏదైతే సో 10 మిల్లీ మైక్రోన్స్ కంటే తక్కువ కావాల్సి వస్తుందో దాన్ని మైక్రోన్యూట్రియన్స్ అనుకున్నాం సో అది ఎక్కువైనా కానీ టాక్సిసిటీ ఈవెన్ మన బాడీలో కూడా వైటమిన్స్ ఎక్కువైనా కానీ హైపర్ వైటమినోసిస్ అనే ఒక ఇది ఉంటుంది మనకి కాపర్ ఎక్కువైనా ప్రాబ్లమే ఐరన్ ఎక్కువైనా ప్రాబ్లమే ఏదైనా సరే వాటి థ్రెషోల్డ్ లెవెల్లో ఉంటేనే అది సేఫర్ అనమాట వాటికంటే ఎక్కువైతే ప్లాంట్ ఎక్కువైనా చచ్చిపోతాయి కొన్నిసార్లు ఎరువులు ఎక్కువై కూడా మొక్కలు చచ్చిపోతాయి సో ది రిక్వైర్మెంట్ ఆఫ్ ద మైక్రో న్యూట్రియన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్ లో అమౌంట్స్ వైల్ దెన్ మోడరేట్ డిక్రీస్ కాజెస్ ఇట్స్ డెఫిషియన్సీ సింప్టమ్స్ కొంచెం తగ్గితే డెఫిషియన్సీ వస్తుంది అండ్ మోడరేట్ ఇంక్రీస్ అలా కాకుండా పెరిగితే టాక్సిసిటీ అయిపోతుంది ఇన్ అదర్ వర్డ్స్ దెర్ ఈస్ ఎ నారో రేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎట్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఆప్టిమమ్ ఆ చిన్న రేంజ్ మాత్రం మెయింటైన్ చేయాలి ఎప్పుడు అంతకంటే ఎక్కువైతే టాక్సిసిటీ తక్కువైతే డెఫిషియన్సీ ఎనీ మినరల్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ టిష్యూస్ దట్ రెడ్యూసెస్ ద డ్రై వెయిట్ ఆఫ్ టిష్యూస్ బై అబౌట్ 10% ఏదన్నా మినరల్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గితే టిష్యూస్ లో ఉండే డ్రై వెయిట్ 10% తగ్గిపోతుంది సో అండ్ 10% ఎక్కువైతే టాక్సిక్ అవుతుంది 10% తక్కువ అయితే డెఫిషియన్సీ అవుతుంది So such critical concentrations vary widely among different micronutrients. Okoka micronutrients lo okoka level of toxicity untundi. Endukante konni chaala takku kavalsi ostadi. Konni koncham ekkuve kavalsi ostadi. So the toxicity symptoms are difficult to identify. So koncha kashtame deficiency aithe identify cheyochu. Ippudu oka mokka deficiency ante ela identify chestam ante leaves tellaga untayi. Ante color undadu leaves ki. Anta bright color undadu. ప్లస్ ఎండిపోయినట్టు అయిపోతుంది ముడుచుకుంటాయి ఫ్లవర్ బడ్డింగ్ స్టేజ్లోనే పడిపోతుంది ఫ్లవర్ ఫుల్గా కూడా విచ్చుకోదు సో దాని తర్వాత గ్రోత్ పెరగదన్నమాట మొక్క ఇవన్నీ కూడా డెఫిషియన్సీ సింప్టమ్స్ కానీ టాక్సిసిటీ సింప్టమ్స్ ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం డెఫిషియన్సీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు టాక్సిసిటీ లెవెల్స్ ఫర్ ఎనీ ఎలిమెంట్ ఆల్సో వేరీ ఫర్ డిఫరెంట్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది మెనీ ఏ టైమ్స్ excess of an element may inhibit the uptake of another element so okati element excess ga unte inkoka element ni teeskune capacity tagipothadu mokki for example very prominent symptom entante manganese toxicity is appearance of brown spots surrounded by chloritic leaves a veins ki degaro manam usual ga ee magnesium toxicity manam kuda chusuntam aakula degara tella tella spots ostayi అది యాక్చువల్లీ మ్యాంగనీస్ ఎక్కువ అవ్వడం వల్ల వస్తుంది అనమాట సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దట్ మ్యాంగనీస్ కంపీట్స్ విత్ ఐరన్ మ్యాంగనీస్ ఐరన్ కంపీట్ అవుతాయి అనమాట మ్యాంగనీస్ ఎక్కువ తీసుకుంటే ఐరన్ తీసుకోలేదు ప్లాంట్స్ సో అలా సో మెగ్నీషియం ఫర్ అప్టేక్ విత్ ద మెగ్నీషియం ఫర్ బైండింగ్ విత్ ఎంజైమ్స్ మ్యాంగనీస్ ఆల్సో ఇన్హిబిట్స్ ద కాల్షియం ట్రాన్స్లొకేషన్ ఇన్ షూట్ ఎపిక్స్ కాల్షియం ట్రాన్స్లొకేషన్ ని కూడా అఫెక్ట్ చేస్తుంది మ్యాంగనీస్ So therefore, excess of manganese may in fact induces the deficiency of manganese ekkuva avadam valla iron, magnesium, calcium deficiencies vastayi. Deen valla entante migitha vaatini teeskovadam chaala taggichestadi mokka. So thus what appears as symptoms of manganese toxicity may actually manganese toxicity ochi migitha iron, magnesium, calcium vaati yokka deficiency la kanipistadi anamata. So can this knowledge be some importance to a farmer or a gardener so veellaki chaala varaku help avutund anamata so manam manaki mokkalo white spots vachayi ante dan artham iron magnesium inka calcium takkuva ayyindani ledha manganese ekkuva ayyindani dan artham so mechanism of absorption of elements ee elements ela absorb avutayante much of the studies of mechanism of absorption of elements by plants is carried out in isolated cells ante cell oka cell ela teeskuntadi ee elements ni ledha tissues ela teeskuntai organs ela teeskuntai so these studies actually
reveal the process of absorption can be demarcated. So demarcated ante ala lopal teeskodam into two main phases ka. First phase vachi initial rapid uptake of ions into free space or outer space of the cell. So danne mana apoplast annam. Apoplast ante enti? సెల్ వాల్ టు సెల్ వాల్, సెల్ వాల్ టు సెల్ వాల్, సెల్ వాల్ టు సెల్ వాల్ ట్రాన్స్పోర్ట్ అయితే అది అపోప్లాస్ట్ అన్నమాట. అది చాలా ఫ్రీగా ప్యాసివ్గా తీసుకుంటుంది, దీనికి ఎటువంటి ఎనర్జీ అవసరం లేదు. సెకండ్ది లోపలికి తీసుకోవడం. సో ఫేజ్ ఆఫ్ ఇంటే అప్టేక్ ద అయాన్స్ కెన్ టేక్ ఇన్ స్లోలీ ఇన్ టు ద ఇంటర్ స్పేస్. సో ఇది సింప్లాస్ట్ అన్నమాట. సింప్లాస్ట్ అంటే సైటోప్లాజం టు సైటోప్లాజం, సైటోప్లాజం టు సైటోప్లాజం త్రూ ప్లాస్మా డెస్మేటా అనే కనెక్షన్ ద్వారా లోపలికి తీసుకోవడం. So the passive movement of ions into the apoplast valla passive movement ante automatic ga ala higher concentration to lower concentration ala cell walls gunda vellipothu untundi. So usually occurs through ion channels. So the transmembrane proteins that functions as selective pores, our membrane meed unde proteins e selective pores. On the other hand, the entry and exit of the ions and from the simplast requires the expend simplast kaithe energy kavali. అపోప్లాస్ట్కి ఎనర్జీ అవసరం లేదు, విచ్ ఇస్ అన్ యాక్టివ్ ప్రాసెస్. సో ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ ఫ్లక్స్ అంటాం, అయాన్ మూమెంట్ని మాత్రం. సో ద ఇన్వర్డ్ మూమెంట్ ఇన్ టు ద సెల్ ఈజ్ ఇన్ఫ్లక్స్. సో లోపలికి తీసుకుంటే ఇన్ఫ్లక్స్ అని, బయటికి పంపించేస్తే ఎఫ్లక్స్ అని అనుకుంటాం. ఇప్పుడు రెండు సెల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక సెల్ లోపలికి తీసుకుంటుంది, అంటే ఒక సెల్లోకి ఇన్ఫ్లక్స్ చేస్తుంది. ఇన్ఫ్లక్స్ చేసి అక్కడి నుంచి ఇంకొక సెల్కి ఎఫ్లక్స్ చేస్తుంది. So influx, efflux. So idi mineral nutrition, you have to read this aspects of mineral nutrition and translocation in chapter 11. Next, translocation of solutes. So previous ka manam chadivina paragraph lo manam edaithe transport of plants lo chadivamo same ade untundi, except some special terminology entante influx, efflux. Flux ane dan gurinchi nechukunnam deentlo. ఎలాగ వాటర్ ట్రాన్స్పోర్ట్ ని ఆస్మోసిస్ అంటామో అలాగే మినరల్స్ ట్రాన్స్పోర్ట్ ని ఫ్లక్స్ అంటాం. సో ట్రాన్స్లొకేషన్ అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ఈ సొల్యూట్స్ ఎలా వెళ్తాయి. సొల్యూట్స్ అంటే అర్థం ఏవైతే సాల్వెంట్ లో డిజాల్వ్ అవుతుందో వాటిని సొల్యూట్స్ అంటారు. సో మినరల్ సాల్ట్స్ అన్ని కూడా సొల్యూట్సే. మినరల్ సాల్ట్స్ ఆర్ ట్రాన్స్లొకేటెడ్ త్రూ జైలమ్. సో మనకు ఆల్రెడీ తెలుసు వాటర్ గుండానే ఈ మినరల్ సాల్ట్స్ కూడా ట్రాన్స్లొకేట్ అయిపోతాయి, జైలం గుండానే వెళ్ళిపోతుంది అలాంగ్ విత్ అసెండింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. సో వెన్ ఎ థిన్ పుల్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ బై ట్రాన్స్పిరేషన్ పుల్, మనం ఆల్రెడీ చూసాము. సో ఈ ట్రాన్స్పిరేషన్ పుల్ ద్వారా మనకి బల్క్ ఫ్లో అనేది జరుగుద్ది. సో అనాలిసిస్ ఆఫ్ జైలం శాప్ ని తీసుకొని ఎగ్జామిన్ చేస్తే దాంట్లో మినరల్ సాల్ట్స్ ఉన్నాయి. సో రేడియో ఐసోటోప్ ఆఫ్ మినరల్స్ ఎలిమెంట్స్ ని యూజ్ చేసి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అని స్టడీ చేశారు అనమాట. ఇది ఆల్రెడీ చాప్టర్ 11 లోనే చూసేసాం ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని చెప్పి. అండ్ అదే క్యాపిలరీ సిస్టమ్, బల్క్ ఫ్లో ఇవన్నీ కూడా మనకి చాప్టర్ 11 లోనే వచ్చేసింది. నెక్స్ట్ సాయిల్ యాజ్ ఎ రిజర్వాయర్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. మనకి ఎక్కడైనా సరే ఏ ఎసెన్షియల్ ఎలిమెంట్ కావాలన్నా 99% సాయిల్ నుంచే తీసుకుంటుంది. సో మెయిన్ రిజర్వాయర్ ఏంటంటే వీటన్నిటికి సాయిల్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అన్ని భూమి సారవంతమైనది అని చెప్తారు కదా. మనకి ఏదన్నా మట్టి కూడా తీసుకొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బంక మట్టి ఉంటుంది, బంక మట్టిలో ఎవరు మొక్కల్ని పెంచరు, మొక్కలు కూడా పెరగవు బంక మట్టిలో. ఎందుకంటే వాటర్ అనేది నీకు బయటికి రాదు బంక మట్టిలో నుంచి. బంక మట్టిలో వాటర్ పోస్తే అసలు మట్టి లోపల అలానే ఉంటుంది. కాబట్టి వాటర్ని అబ్జర్బ్ చేసుకునే కెపాసిటీ దానికి తక్కువ ఉంది. కాబట్టి బంక మట్టిలో అట్లాంటి అందులో మట్టి కూడా సారవంతమైనదై ఉండాలి, వాటిలో మినరల్స్ అవన్నీ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక మొక్క సరిగ్గా పెరగకపోతే దాన్ని కర్రతో పొడుస్తారు అనమాట, కింద పైకి పైకి కిందకి ఎరువులు అన్నీ వేసి దాన్ని బాగా గుచ్చినప్పుడు మనకి మామూలుగా దున్నుతారు కదా. పొలం వెయ్యాలి అంటే ఫస్ట్ దున్నుతారు. ఎందుకు దున్నుతారు అంటే ఫస్ట్ మొక్కలు పెరిగేటప్పుడు కింద ఉన్న సారవంతమైన మినరల్స్ అన్ని మొక్కలు తీసేసుకొని ఉంటాయి. సో ఆ సంవత్సరం పంట అయిపోయింది, ఆ సంవత్సరం పంట అయిపోయాక అందరు ఏం చేస్తారంటే నీళ్లు పట్టి ఫస్ట్ బాగా సాయిల్ని మిక్స్ చేస్తారు అనమాట. కింద ఉండేది పైకి పైన ఉండేది కిందకి అన్నప్పుడు ఎన్రిచ్ అవుతుంది మళ్ళీ.
సో మేజర్ ఆఫ్ న్యూట్రియన్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్స్ బికమ్ అవైలబుల్ మోస్ట్లీ సాయిల్ లోనే దొరుకుతాయి సో త్రూ టు ద రూట్స్ డ్యూ టు వెదరింగ్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ రాక్స్ సో యాక్చువల్లీ సాయిల్ మనకు వచ్చేదే ఈ రాళ్ళు పగిలి చిన్న చిన్న సాయిల్ పార్టికల్స్ లాగా రావడం వల్లే మనకి వచ్చింది అనమాట సాయిల్ యాక్చువల్ గా దీస్ ప్రాసెస్ ఎన్రిచ్ ద సాయిల్ విత్ డిజాల్వ్డ్ ఇలా రాక్స్ నుంచి వస్తుంది కాబట్టి ఆర్గానిక్ ఇంకా ఇన్ఆర్గానిక్ సాయిల్స్ ద్వారా మనకి బాగా డిజాల్వ్ అయి ఉంటుంది అనమాట సో సారీ డిజాల్వ్డ్ అయాన్స్ ఇంకా ఇన్ఆర్గానిక్ సాయిల్స్ ద్వారా వెన్ దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రాక్ మినరల్స్ సో దేర్ రోల్ ఇన్ ప్లాంట్ న్యూట్రిషన్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ మినరల్ న్యూట్రిషన్ అలా బండలు అలా పగిలి వచ్చినప్పుడు మనకి చాలా మినరల్స్ ఉంటాయి సో మళ్ళీ ఇసుకలో మినరల్స్ ఉండవు మనకి ఎప్పుడు సో సాయిల్ కన్సిస్ట్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్స్టెన్సెస్ సో చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి సాయిల్ నాట్ ఓన్లీ సప్లైస్ ద మినరల్స్ మినరల్స్ మాత్రమే కాకుండా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాని కూడా సప్లై చేస్తుంది సో యూజువల్గా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా రూట్ నోడ్యూల్స్లో ఉంటుంది ఇంకా కొన్ని మైక్రోబ్స్ సో వాటర్ని హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉండాలా మట్టికి అలానే ఎయిర్ని సప్లై చేయాలి రూట్స్కి ఎందుకంటే రూట్స్ కూడా బ్రీచ్ చేస్తాయి కాబట్టి అండ్ యాక్ట్స్ యాజ్ అ మ్యాట్రిక్స్ దట్ స్టెబిలైజ్ ద ప్లాంట్ మొక్కని హోల్డ్ చేసుకోగలగాలి వీటి ఇవన్నీ ప్రాపర్టీస్ మొక్కలకు ఉండాలి ఖచ్చితంగా అదే సాయిల్కి ఉండాలి ఖచ్చితంగా సిన్స్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఎసెన్షియల్ మినరల్స్ అఫెక్ట్ ద క్రాప్ ఫీల్డ్ ఏదన్నా ఒక మినరల్ కానీ మట్టిలో లేకపోతే మనకి ఈజీగా డెఫిషియన్సీ అనేది కనిపించేస్తుంది దెర్ ఈస్ ఆఫెన్ నీడ్ ఫర్ ద సప్లై ఆఫ్ దెమ్ త్రూ ఫర్టిలైజర్స్ మనం ఎరువులు వాడి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం సో యూజువల్గా న్యాచురల్గా ఆర్గానిక్ అంటే ఆవు పేడ కౌడం ఇట్లాంటివి వాడికి పెంచుతారు అనమాట ఇవి న్యాచురల్ సో బోత్ మ్యాక్రోన్యూట్రియన్స్ సచ్ యాజ్ సోడియం పొటాషియం సోడియం ఫాస్ఫరస్ పొటాషియం అండ్ సల్ఫర్ ఎక్సెట్రా ఇవి మ్యాక్రోన్యూట్రియన్స్ ఎందుకంటే ఇవి హ్యూజ్ క్వాంటిటీస్లో కావాలి కాబట్టి కాపర్ జింక్ ఐరన్ మ్యాంగనీస్ ఇవన్నీ తక్కువ అమౌంట్స్లో కావాలి సో ఆర్ ద కంపోనెంట్స్ ఇవన్నీ ఫర్టిలైజర్స్లో ద్వారా సాయిల్కి యాడ్ చేస్తారు సాయిల్కి యాడ్ చేసినప్పుడు మనకి సాయిల్ ఎన్రిచ్ అవుతుంది అనమాట న్యూట్రియన్స్ ద్వారా సో అప్పుడు మనం మొక్కలు పెంచితే మొక్కలు బాగా గ్రో అవుతాయి మెయిన్గా మొక్కలు పెరగడానికి వెరీ ఇంపార్టెంట్గా న్యూట్రియన్స్ అనేవి మినరల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మినరల్స్ సరిగ్గా మినరలైజ్డ్ సాయిల్ అంటారు అనమాట లేదా న్యూట్రియంట్ సాయిల్ అంటారు సో ఇప్పుడు నైట్రోజన్ సైకిల్ మెటబాలిజం ఆఫ్ నైట్రోజన్ అసలు నైట్రోజన్ ఎందుకు కావాలి చెప్పండి హలో హలో జ్యోతి అసలు నైట్రోజన్ ఎందుకు కావాలి మనకి మామూలుగా ఇప్పుడు మనకైతే ఆక్సిజన్ కావాలి కార్బన్ డైఆక్సైడ్ కావాలి కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేదు ఆక్సిజన్ కావాలని చెప్పి అలాగే మనకు కూడా నైట్రోజన్ కావాలి మనం నైట్రోజన్ ని ఫుడ్ ద్వారా తీసుకుంటాం కదా సో వీఆర్ హెటెరోట్రోప్స్ ఏంటి జ్యోతి డిఫరెన్స్ సో మనం అయితే ఫుడ్ ద్వారా తీసుకుంటాం నైట్రోజన్ అంటే అసలు నైట్రోజన్ ఎందుకు మొక్కలు అయితే వాటికి ఫుడ్ తయారు చేసుకుంటాయి కాబట్టి వాటికి నైట్రోజన్ కావాలి ఎందుకు కావాలి అంటే అవి అమినో యాసిడ్స్ ని సింథసిస్ చేయడానికి ఇంకా న్యూక్లిక్ యాసిడ్స్ ని సింథసిస్ చేయడానికి ఖచ్చితంగా నైట్రోజన్ కావాలి సో ఆ నైట్రోజన్ ఎలా ఫిక్స్ చేస్తారు అట్మాస్ఫియరిక్ లో ఉండే నైట్రోజన్ అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ ఎలా ఉంటుంది అంటే N2 రూపంలో ఉంటుంది N2 సో దాన్ని అసలు ఎలా ఫిక్స్ చేస్తారు అనేది నైట్రోజన్ సైకిల్ అనమాట సో మనకి ఎలా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ మూడు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఈ మూడు కూడా మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ఉంటుంది కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ లో ఖచ్చితంగా కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటాయి అలాగే నైట్రోజన్ కూడా కావాలి నైట్రోజన్ ఈస్ ద ప్రివలెంట్ ఎలిమెంట్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఖచ్చితంగా కావాల్సిన ఎలిమెంట్ నైట్రోజన్ ఈస్ ద కన్స్టిట్యూట్ ఆఫ్ ఎందుకంటే నైట్రోజన్ వచ్చి అమినో యాసిడ్స్ లో ప్రోటీన్స్ లో హార్మోన్స్ లో క్లోరోఫిల్స్ లో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి నైట్రోజన్ ఉంటేనే దాని స్ట్రక్చరే ఉంటుంది సో ఇంకా కొన్ని వైటమిన్స్ లో కూడా నైట్రోజన్ ఉంటుంది సో ప్లాంట్స్ కంప్లీట్ ద మైక్రోబ్స్ ఫర్ ఎ లిమిటెడ్ నైట్రోజన్ సో ప్లాంట్స్ మైక్రోబ్స్ తో సహా పార్టిసిపేట్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ తో పార్టిసిపేట్ చేసి ఆ లిమిటెడ్ నైట్రోజన్ తోటి ఫిక్సేషన్ చేస్తాయి అది ఎలా ఈజ్ అవైలబుల్ ఇన్ ద సాయిల్ సో సాయిల్ లో మనకి నైట్రోజన్ అవైలబుల్లో ఉంటుంది సో మనకి ఏంటంటే నైట్రోజన్ అనేది లిమిటింగ్ న్యూట్రియంట్ మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కి నైట్రోజన్ కావాలి సో మొక్కలకి నైట్రోజన్ కావాలి సో కంపీట్ చేస్తుంది మైక్రో ఆర్గానిజమ్స్ తో పాటు
అప్పుడు నైట్రోజన్ అనేది ఏంటి లిమిటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట ఇక్కడ. సో ఈ పిక్చర్ లో ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ వచ్చి అట్మాస్ఫెరిక్ నైట్రోజన్. అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ బయోలాజికల్ ఫిక్సేషన్ ద్వారా, ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా, ఎలక్ట్రికల్ నైట్రోజన్ ఫిక్సేషన్, ఇంకా డీనైట్రిఫికేషన్ ద్వారా, సో ఎన్ఓ త్రీ ఎన్ఓ టూ మైనస్, సో ఎన్హెచ్ ఇది ఇక్కడేమో ఎన్హెచ్ త్రీ. సో బయోలాజికల్ గా, ఇండస్ట్రియల్ గా, ఎలక్ట్రికల్ గా, డీనైట్రిఫికేషన్ గా ఎన్ఓ త్రీ. సో ఇది మళ్ళీ నైట్రేట్ గా మారుతుంది. సో ఇది వచ్చి సాయిల్లో ఉంటుంది అనమాట, సాయిల్లో దొరికేది. సో ఫైనల్ గా ఏమవుతుందంటే ఇది మళ్ళీ డీకేయింగ్ బయోమాస్, అంటే ఏదన్నా చనిపోయినప్పుడు లేకపోతే ఏదన్నా మొక్క యానిమల్ ఏదన్నా చనిపోయినప్పుడు, సో యానిమల్ నుంచి కానీ ప్లాంట్ కానీ మనకి బయోమాస్ వస్తుంది. ఆ బయోమాస్ కూడా మళ్ళీ ఇలానే కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఎన్హెచ్ త్రీ ఇట్ ఇస్ అమోనియా. సో లెట్స్ సీ ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. సో దస్ నైట్రోజన్ ఈస్ లిమిటింగ్ న్యూట్రియెంట్ ఫర్ బోత్ న్యాచురల్ అండ్ అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్స్ కి. నైట్రోజన్ ఎక్సిస్ట్ ఇన్ టూ ఫార్మ్స్, టూ నైట్రోజన్ ఐటమ్స్, ఎన్ టూ గానే అవైలబుల్లో ఉంటుంది నైట్రోజన్. సో దీంట్లో రెండిటి మధ్య ఉండే ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ద్వారా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ నైట్రోజన్ ఎన్ టూ నుంచి అమోనియాకి కన్వర్ట్ చేయడాన్నే నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు. సో ఈ ఎన్ టూ నుంచి ఈ ఎన్హెచ్ త్రీ అంటే అమోనియాగా కన్వర్ట్ చేయాలి. సో ఇన్ నేచర్ ద లైటనింగ్ ఇంకా అల్ట్రావైలెట్ రేడియేషన్ ఇవి సన్ నుంచి వస్తుంది ప్రొవైడ్ ఎనఫ్ ఎనర్జీ టు కన్వర్ట్ నైట్రోజన్ టు నైట్రోజన్ ఆక్సైడ్స్. ఓకే, నైట్రిక్ ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ గా కన్వర్ట్ చేయడానికి ఈ లైటనింగ్ సరిపోతుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్, యువి రేడియేషన్, ఇంకా లైట్నింగ్. సో ఇండస్ట్రియల్ కంబషన్స్, సో ఇంకా ఫారెస్ట్ ఫైర్, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అండ్ పవర్ జనరేటింగ్ స్టేషన్స్ ఆర్ ఆల్సో ద సోర్సెస్ ఆఫ్ అట్మాస్ఫరిక్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ని ఫామ్ చేయడానికి. అది కూడా వన్ ఆఫ్ ద సోర్స్. అవి వచ్చి ఎన్ఓ త్రీ గా ఫామ్ అవుతుంది, ఆక్సైడ్స్ గా ఫామ్ అవుతుంది. సో డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ నైట్రోజన్ ఆఫ్ డెడ్ ప్లాంట్స్, ఇంకా డెడ్ యానిమల్స్ నుంచి వచ్చింది అమోనియాగా మారిపోతుంది. దాన్ని అమోనిఫికేషన్ అంటాం. సో ఈవెన్ మనం కూడా చచ్చిపోతే అమోనియాగానే మారుతాం. సో దాన్ని అమోనిఫికేషన్. సమ్ ఆఫ్ దిస్ అమోనియా వైలెటైజర్స్ అండ్ రీఎంటర్స్ ద అట్మాస్ఫియర్. ఈ అమోనియా వచ్చి మళ్ళీ దాని యొక్క మారి మళ్ళీ అట్మాస్ఫియర్ లోపలికి వెళ్ళిపోద్ది ఎన్ టూగా. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు నైట్రేట్ బై ద సాయిల్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే నైట్రేట్ గా కన్వర్ట్ అవుద్ది సాయిల్లో. అది ఎలాగంటే టూ ఎన్హెచ్ త్రీ అంటే టూ అమోనియా అయాన్స్ ప్లస్ త్రీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిసి టూ నైట్రేట్స్ ప్లస్ హైడ్రోజన్ అయాన్స్ ప్లస్ వాటర్ గా కన్వర్ట్ అవుద్ది. ఈ నైట్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ కలిపి నైట్రైట్స్ అవుతాయి. ఓకే, సో ఇలా ఆక్సిజన్ నైట్రోజన్ ని ఫిక్సేషన్, నైట్రోజన్ ఫిక్సేషన్ ని ఫస్ట్ అమోనియాగా కన్వర్ట్ అవ్వడాన్ని అమోనిఫికేషన్ అంటాం. సో అమోనియా ఇస్ ద ఫస్ట్ ఆక్సిడైజ్ టు నైట్రేట్. సో నైట్రేట్ గా ఫస్ట్ ఆక్సిడైజ్ అవుద్ది. ఇక్కడ ఉన్న ఫస్ట్ రియాక్షన్ టూ ఎన్హెచ్ త్రీ ప్లస్ త్రీ ఓ టూ అంటే ఇది ఆక్సిడేషన్. సో ఈ ఆక్సిడేషన్ ద్వారా నైట్రైట్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట బై ఏ బ్యాక్టీరియా కాల్. సో నైట్రోసోమోనస్ అండ్ నైట్రోకాకస్ ద్వారా ఈ రియాక్షన్ జరగద్దు అనమాట. సో ద నైట్రేట్ ఈస్ ఫర్దర్ ఆక్సిడైజ్ టు నైట్రేట్ గా, నైట్రైట్ కాస్త నైట్రేట్ గా మారుతుంది. ఇక్కడ ఎన్ఓ టూ ప్లస్ ఓ టూ గివ్స్ రైజ్ టు నైట్రేట్. ఈ నైట్రైట్ కాస్త నైట్రేట్ గా కన్వర్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా కాల్ నైట్రోబ్యాక్టర్. ఫస్ట్ నైట్రైట్ గా మారడానికి యూజ్ అయ్యే బ్యాక్టీరియా నైట్రోసోమోనాస్ లేదా నైట్రోకాకస్. మళ్ళీ ఈ నైట్రైట్ కాస్త నైట్రేట్ గా మారాలంటే నైట్రోబ్యాక్టర్. సో దీ స్టెప్స్ వి కాల్ ఇట్ అస్, ఈ రెండు స్టెప్స్ ని మనం నైట్రిఫికేషన్ అంటాం. సో దీస్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా వీటినే కీమో ఆటోట్రోప్స్ అంటారు. అంటే వీటికి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే ఈ కెమికల్ కన్వర్షన్ నుంచి ఎనర్జీ వస్తుంది. సో దీస్ ఆర్ కీమో ఆటోట్రోప్స్ అంటే ఈ కెమికల్స్ ని కంబైన్ చేసినప్పుడు వచ్చే ఎనర్జీని అది వాడుకుంటుంది. ఫోటో ఆటోట్రోప్స్ అంటే లైట్ నుంచి వచ్చే ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటుంది. అది ఫోటో, మొక్కలన్నీ ఫోటో ఆటోట్రోప్స్. సో ఈ బ్యాక్టీరియా, ఈ నైట్రోబ్యాక్టర్, నైట్రోసోమోనాస్, నైట్రోకాకస్ ఇవన్నీ కూడా కీమో ఆటోట్రోప్స్. ఇవి నైట్రోజన్ ని వాడుకుంటాయి అన్నమాట, ఈ నైట్రోజన్ రియాక్షన్స్ ని. సో ద నైట్రేట్, నైట్రేట్ అంటే ఎన్ఓ త్రీ దాస్ ఫార్మడ్. సో ఈ నైట్రేట్ నే మొక్కలు అబ్జర్బ్ చేసుకుంటాయి, మొక్కలు అబ్జర్బ్ చేసుకుని లీవ్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది.
సో ఇది టోటల్ నైట్రోజన్ సైకిల్ అన్నమాట. ఇనిషియల్ గా మనకి అట్మాస్ఫియర్ లో N2 ఉంటుంది. N2 అంటే ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ద్వారా చాలా టైట్ గా అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఆ ట్రిపుల్ కోవలెంట్ బాండ్ ద్వారా చాలా టైట్ గా అటాచ్ అయిన వాటిని సో ఇప్పుడు మనం ఏం చేసామంటే త్రూ సమ్ మీన్స్ ద్వారా అమోనియాగా కన్వర్ట్ అయింది. ఈ అమోనియాగా కన్వర్ట్ అయినది నైట్రైట్ గా మారుతుంది ఫస్ట్ విత్ నైట్రోబాక్టర్ నైట్రోసోమోనస్ నైట్రోకోకస్ ద్వారా. మళ్ళీ ఈ నైట్రైట్ కాస్త నైట్రేట్ గా మారుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ నైట్రోబాక్టర్. సో అంటే బ్యాక్టీరియా అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట నైట్రోజన్ ఫిక్సేషన్ కి. సో ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు ఫార్మ్ అమోనియా అండ్ ఫైనల్లీ ఫార్మ్ ద అమైన్ గ్రూప్ ఆఫ్ అమోనియో యాసిడ్స్. సో నైట్రేట్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ ఈస్ ఆల్సో రెడ్యూస్డ్ టు నైట్రోజన్ బై ఎ ప్రాసెస్ కాల్డ్ డీనైట్రిఫికేషన్. ఈ నైట్రేట్స్ ని మళ్ళీ డీనైట్రిఫికేషన్ ద్వారా నైట్రోజన్ గా కన్వర్ట్ చేసేయచ్చు. సో డీనైట్రిఫికేషన్ కూడా బ్యాక్టీరియానే చేస్తుంది, సూడోమోనాస్ అండ్ థియోబాసిల్లస్ అనేది. సో నెక్స్ట్ బయోలాజికల్ ఫిక్సేషన్ ఎలా చేస్తుందో చూద్దాం. సో వెరీ ఫ్యూ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ యూటిలైజ్ ద నైట్రోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ N2. చాలా కొద్ది లివింగ్ ఆర్గానిజమ్స్ మాత్రమే బయోలాజికల్ నైట్రోజన్ ని అలానే వాడుకోగలవు N2గానే. సో అవైలబుల్ అబండెంట్లీ ఇన్ ద ఎయిర్, అది గాల్లోనే దొరుకుద్ది మనకి. వన్ సర్టెన్ ప్రోకారియోటిక్ స్పీషియస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ అలాంటి ప్రోకారియోటిక్, ఓన్లీ సర్టెన్, కొన్ని మాత్రమే నైట్రోజన్ ని ఫిక్స్ చేయగలవు, అన్ని కాదు. ఇప్పుడు మనం నైట్రోజన్ ని ఫిక్స్ చేయలేము, ఈవెన్ ప్లాంట్స్ కూడా నైట్రోజన్ ని ఫిక్స్ చేయలేవు. సో బ్యాక్టీరియా ఫిక్స్ చేసిన నైట్రోజన్ నే ప్లాంట్స్ వాడుకుంటాయి. ఓన్లీ సర్టెన్ ప్రోకారియోటిక్ స్పీషియస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫిక్సింగ్ నైట్రోజన్, కొన్ని మాత్రమే. నైట్రోసోమోనాస్, నైట్రోకాకస్, నైట్రోబాక్టీరియా ఇవి మాత్రమే నైట్రోజన్ ని ఫిక్స్ చేయగలవు. సో రిడక్షన్ ఆఫ్ నైట్రోజన్ టు అమోనియా బై లివింగ్ ఆర్గానిజమ్స్, సో ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో ఈ N2ని అమోనియాగా కన్వర్ట్ చేసే ఈ ప్రాసెస్ కి, ఈ ప్రాసెస్ ని చేసేది వచ్చి బ్యాక్టీరియా అన్నమాట. సో కాబట్టి ఈ టైప్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్ ని బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అన్నాం. సో ఇక్కడ N2 రెడ్యూస్ అయ్యి NH3గా కన్వర్ట్ అయింది, అంటే అమోనియాగా కన్వర్ట్ అయింది. ద ఎంజైమ్ నైట్రోజనేస్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ నైట్రోజన్ రిడక్షన్ ఈస్ ప్రెసెంట్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ప్రోకారియోటిక్స్, అంటే బ్యాక్టీరియాలో మాత్రమే ఉంటుంది. సచ్ మైక్రోబ్స్ ఆర్ కాల్డ్ యాజ్ N2 ఫిక్సర్స్. సో ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నైట్రోజనేజ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి. నైట్రోజనేజ్ అనేది మనకి ప్రోకారియోటిక్స్ లో మాత్రమే దొరికే ఒక ఎంజైమ్, ఇంకా దేంట్లోనూ దొరకదు అది. సో ద నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రోబ్స్ కుడ్ బి ఫ్రీ లివింగ్, సో ఫ్రీ లివింగ్ గాను ఉంటాయి సాయిల్లో, లేదా సింబయాటిక్. సో సింబయాటిక్ అంటే మొక్కలతోటి అసోసియేట్ అయి ఉంటుంది, మొక్కలు వాటికి షెల్టర్ ఇస్తాయి, ప్లస్ ఇవేంటి నైట్రోజన్ ని ఫిక్స్ చేసి మొక్కలకి ఇస్తాయి. సో రెండిటికి క్లోజ్ అసోసియేషన్, ఫ్రెండ్లీ అసోసియేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ ఏరోబిక్ మైక్రోబ్స్ ఆర్ సో అజిటోబాక్టర్, సో బిజ్నికేరియా, వెల్ రోడోస్పైరిల్లమ్ ఈస్ ఎనరోబిక్ అండ్ బాసిల్లస్ వచ్చి ఫ్రీ లివింగ్. ఇన్ అడిషన్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ సైనోబాక్టీరియా సచ్ యాస్ అనబీనా, నాస్టాక్, ఇవన్నీ కూడా ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సేటర్స్. సో ఇక్కడ ఇచ్చినవన్నీ ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సేటర్స్. సో రోడోస్పైరిల్లమ్ అనేది మాత్రం ఎనరోబిక్ అన్నమాట. అండ్ ఇప్పుడు సింబయోటిక్, ఇప్పుడు ఇంతకు ముందున్న నేమ్స్ అన్ని కూడా ఫ్రీ లివింగ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, ఇవి ఏ మొక్కలతోనూ అసోసియేషన్ అవ్వదు. ఇప్పుడు సింబయోటిక్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఏంటంటే ఇవి మొక్కల్లో అసోసియేట్ అయి ఉంటాయి. కొన్ని మొక్కల్లో రూట్స్ తీసినప్పుడు మనకి అక్కడ లెగ్యూమ్స్ అని కనిపిస్తాయి అన్నమాట, అది కట్ చేస్తే రెడ్డిష్ కలర్లో ఉంటుంది. యాక్చువల్లీ దాంట్లో ఏంటంటే బ్యాక్టీరియా ఉంటాయి, ఆ బ్యాక్టీరియా వచ్చి నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తాయి అన్నమాట. సో సెవెరల్ టైప్ ఆఫ్ సింబయోటిక్ బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సింగ్ అసోసియేషన్స్ ఆర్ నోన్. సో ద మోస్ట్ ప్రామినెంట్ అమాంగ్ దెమ్ ఈస్ లెగ్యూమ్ బ్యాక్టీరియా రిలేషన్షిప్. సో స్పీషియస్ ఆఫ్ రాడ్ షేప్డ్ రైజోబియం హ్యాస్ సచ్ రిలేషన్షిప్ విత్ రూట్స్ ఆఫ్ సచ్ లెగ్యూమ్స్. సో స్వీట్ క్లోవర్, స్వీట్ పీ, లెంటిన్స్, గోల్డెన్ పీ, ఆల్ఫా ఆల్ఫా, వీటిల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది వాటి రూట్స్లో. సో బ్రాడ్ బీన్, క్లోవర్ బీన్స్ వీటిల్లో ద మోస్ట్ కామన్ అసోసియేషన్ వచ్చి నాడ్యూల్స్ అన్నమాట. అవి ఒక చిన్న చిన్న నాడ్యూల్స్ లోపల ఉంటాయి. ఈ నాడ్యూల్స్ అంటే ఏంటంటే రూట్స్ యొక్క అవుట్ గ్రోత్స్, రూట్లో నుంచి బయటకు వచ్చిన ఒక చిన్న స్ప్రౌట్స్ లాగా ఉంటుంది. ద మైక్రోబ్
So Frankia also produce a nitrogen fixing nodule on the root of non-leguminous plants. So example is Alnus. Both Rhizobium and Frankia are free living in the soil, such as symbionts can fix the atmospheric nitrogen. So Rhizobium and Frankia, you got free living it. So kani symbionts ka unnappudu matram atmospheric nitrogen ni fix chestayi. So uproot any one plant of common pulse. So just before flowering. So puvvu vache lopala dani roots tho saha teeseste you will see nearly spherical outgrowths on the roots. Roots meeda chinna bulges laga chudochu. Vaatne nodules antam. So you cut through them, you will notice a central portion is red. ఆ నోడ్యూల్ ని సెంటర్ లో కట్ చేస్తే మనకి రెడ్ కలర్ లో ఉంటుంది అన్నమాట. సో ఆర్ పింక్ కలర్ లో ఉంటుంది. సో విచ్ మేక్స్ ద నోడ్యూల్స్ పింక్. సో వాట్ మేక్స్ ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ లెగ్యూమినస్ హిమోగ్లోబిన్ లేదా దాన్నే లెగ్ హిమోగ్లోబిన్ అంటారు. దాని వల్లే అది రెడ్ కలర్ లోను పింక్ కలర్ లోను ఉంటుంది. ఆ రూట్స్ లో పిగ్మెంట్స్ ఉంటాయి. సో నోడ్యూల్ ఫార్మేషన్ కి చాలా సీక్వెన్షియల్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట రైజోబియం కి రూట్స్ ఆఫ్ హోస్ట్ ప్లాంట్ కి. సో ద ప్రిన్సిపల్ స్టేజెస్ ఆఫ్ ద నోడ్యూల్ ఫార్మేషన్ ఈ సమరైజ్డ్ అస్ ఫాలోస్. రైజోబియా మల్టిప్లై, యాక్చువల్లీ రైజోబియా మల్టిప్లై అయ్యి ఆ రూట్స్ సరౌండింగ్స్ లో కాలనీస్ ని ఫామ్ చేస్తుంది. కాలనీస్ ని ఫామ్ చేసి ఈ ఎపిడర్మల్ లేదా రూట్ హెయిర్ సెల్స్ కి అతుక్కుపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే రూట్ హెయిర్స్ కర్ల్ అయ్యి బ్యాక్టీరియాని లోపలికి తీసుకుంటాయి రూట్ హెయిర్స్ తో పాటు. సో ఇప్పుడు వచ్చి ఎన్ ఇన్ఫెక్షన్ థ్రెడ్ ఈస్ ప్రొడ్యూస్ క్యారీడ్ ద బ్యాక్టీరియా. ఆ ఇన్ఫెక్షన్ థ్రెడ్ లాగా ఫామ్ అయ్యి సో బ్యాక్టీరియా వచ్చి కార్టెక్స్ లోపలికి తీసుకుంటుంది. సో వెన్ దే ఇనిషియేట్ ద నోయిల్ అక్కడి నుంచి నోడ్యూల్ ఇనిషియేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో దెన్ ద బ్యాక్టీరియా ఇస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద థ్రెడ్ ఇన్ టు ద సెల్స్. సో ఆ థ్రెడ్ లో నుంచి సెల్స్ లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. సో అక్కడే స్పెషలైజ్డ్ గా నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాగా డిఫరెన్షియేట్ అవుతుంది. సో ద నోడ్యూల్ ఇప్పుడు నోడ్యూల్ ఫార్మేషన్ అయ్యి సో డైరెక్ట్ వాస్కులర్ కనెక్షన్ తోటి హోస్ట్ వాస్కులర్ కనెక్షన్ తోటి న్యూట్రియన్స్ ని ఎక్స్చేంజ్ చేసేస్తుంది. సో దీస్ ఈవెంట్స్ మనకి పిక్చర్ లో ఇచ్చారు. సో ద నోడ్యూల్ కంటైన్ ఆల్ ద నెసెసరీ బయోకెమికల్ కంపోనెంట్స్ సచ్ యాస్ ఎంజైమ్ కాల్ నైట్రోజనేస్, లెగ్ హిమోగ్లోబిన్, ఇవన్నీ ఉంటాయి. సో ద ఎంజైమ్ నైట్రోజనేస్ సో అండ్ మాలిబ్డినమ్ అండ్ ఐరన్ ప్రోటీన్ ఆర్ కెటలైజెస్ ద కన్వర్షన్ ఆఫ్ అట్మాస్ఫరిక్ నైట్రోజన్ టు అమోనియా. సో యాజ్ ఇందాకే చూసాం నైట్రోజనేస్ అనే ఎంజైమ్ ఓన్లీ ప్రోకారియోటిక్స్ లో మాత్రమే ఉంటుంది అని చెప్పి. ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్ అమోనియానే ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ అనమాట. ఎన్ టూ కాస్త ఎన్హెచ్ త్రీ గా రెడ్యూస్ అయింది. సో విచ్ ఇస్ ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్. సో ఈ పిక్చర్ లో మనకి ఇప్పుడు ఇది వచ్చి రూట్స్ అనమాట. సో ఈ రూట్స్ ఇది వచ్చి సోయాబీన్ యొక్క రూట్స్. ఇందులో రైజోబియం అనేది ఎలా డెవలప్ అవుతుంది అని ఇక్కడ చూపించారు పిక్చర్ ద్వారా. సో ఇనిషియల్ గా ఇవి ఎపిడర్మల్ సెల్స్, ఇవి రూట్ హెయిర్స్, ఇది వచ్చి కార్టెక్స్, ఇది వచ్చి సాయిల్ పార్టికల్స్, ఇది వచ్చి సాయిల్ పార్టికల్స్. సో తర్వాత ఇక్కడ ఈ రూట్ హెయిర్స్ చుట్టూ ఇక్కడ కాలనీని ఫామ్ చేస్తుంది రైజోబియం. కాలనీని ఫామ్ చేసినప్పుడు ఈ రూట్ హెయిర్ అనేది ఇలా లోపలికి కర్ల్ అవుతుంది. ఇలా కర్ల్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా ఒక థ్రెడ్ లాగా ఫామ్ అయ్యి ఈ బ్యాక్టీరియల్ థ్రెడ్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ బ్యాక్టీరియల్ థ్రెడ్ ఇలా లోపలికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఈ కార్టెక్స్ లోని సెల్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సెల్స్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుంచే మనకి నోడ్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నోడ్యూల్ ఫామ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇది జైలం తోనే కనెక్షన్ పెట్టుకుంటుంది. పెట్టుకొని నైట్రోజన్ ని ఫిక్స్ చేసి డైరెక్ట్ జైలం లోపలికే ఇచ్చేస్తుంది. సో ఫస్ట్ నైట్రోజన్ N2 ని అమోనియాగా రిడ్యూస్ చేసి దాని తర్వాత నైట్రేట్స్గా కన్వర్ట్ చేసి మొక్క అబ్జార్బ్ చేసుకునేలా చేస్తుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ రూట్ నోడ్యూల్స్ ఆఫ్ సోయాబీన్ ఇది. సో రైజోబియం ఆఫ్ ద బ్యాక్టీరియా ఇక్కడ ఫస్ట్ రైజోబియం బ్యాక్టీరియా ఇక్కడ రూట్ హెయిర్ సెల్స్ ని కాంటాక్ట్ అవుతుంది ఈ బ్యాక్టీరియా. అదే ఇక్కడ చూపించాడు. సెకండ్ వచ్చి సక్సెస్ఫుల్ ఇన్ఫెక్షన్. సో రూట్ హెయిర్స్ కి సక్సెస్ఫుల్ గా ఇన్ఫెక్షన్ అవుద్ది. ఈ రూట్ హెయిర్ ని కర్ల్ అయ్యేలా చేస్తుంది. ఈ కర్ల్ అయిన తర్వాత ఇది బ్యాక్టీరియల్ థ్రెడ్ ని ఫామ్ చేసి ఆ థ్రెడ్ ని లోపలికి తీసేసుకుంటుంది. సో తర్వాత మెచ్యూర్ నోడ్యూల్ విత్ వాస్కులర్ టిష్యూ కనెక్షన్ తోటి డైరెక్ట్ గా ఇది నోడ్యూల్ అనమాట ఇలా ఫామ్ అవుతుంది.
సో ఈ రియాక్షన్ లో ఎలా తీసుకుంటుందంటే ఎన్ టూ ప్లస్ ఎయిట్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ఎయిట్ హెచ్ 16 ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట దీని ద్వారా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ నుంచి అమోనియా ప్రొడ్యూస్ అయింది. సో ఇలానే కాబట్టి మనం ఇందాక చూసాం కీమో ఆటోట్రోప్స్ అని, అంటే ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా అవి ఎనర్జీని గెయిన్ చేస్తాయి. సో సేమ్ ఇలానే ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా ఇక్కడ 16 ఏటీపీ వచ్చింది వాటికి, అంటే ఎనర్జీ అలానే వచ్చింది. సో ద ఎంజైమ్ నైట్రోజనేస్ ఈజ్ హైలీ సెలెక్టివ్ హైలీ సెన్సిటివ్ టు మాలిక్యులర్ ఆక్సిజన్. సో ఇట్ రిక్వైర్స్ ఎనరోబిక్ కండిషన్, ఆక్సిజన్ ఉండకూడదు వీటికి, ఆక్సిజన్ ఉంటే అవి ప్రొడ్యూస్ చేయలేవు, ఫిక్స్ చేయలేవు. సో ద నోడ్యూల్ హ్యావ్ ద అడాప్టేషన్స్ దట్ ఎన్ష్యూర్ దట్ ద ఎంజైమ్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆక్సిజన్, ఆక్సిజన్ రాకుండా కాపాడుతుంది. టు ప్రొటెక్ట్ దీస్ ఎంజైమ్స్ ద నోడ్యూల్ కంటైన్స్ ఎన్ ఆక్సిజన్ స్కావెంజర్, అదే లెక్ హిమోగ్లోబిన్ అనమాట. ఆ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే వచ్చిన ఆక్సిజన్ ని, ఆ రూట్స్ చుట్టూ ఉండే ఆక్సిజన్ ని అంటే ట్రాప్ చేసేస్తుంది. అప్పుడు ఆక్సిజన్ లోపలికి వెళ్ళలేదు, అప్పుడు బ్యాక్టీరియా తన పని చేసేసుకుంటుంది. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ మైక్రోబ్స్ లివ్ యాజ్ ఏరోబ్స్, అంటే ఫ్రీ లివింగ్ లో ఏమో ఏరోబిక్ గానే ఉంటాయి. సో వేరేస్ అక్కడేమో నైట్రోజనేస్ పనిచేయదు ఫ్రీ లివింగ్ గా ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే నైట్రోజన్ ఫిక్సింగ్ ఈవెంట్స్ లోపలికి వస్తుందో అప్పుడు అది ఎనరోబిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఎనరోబిక్ గా కన్వర్ట్ అయినప్పుడు నైట్రోజనేస్ ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. సో కానీ ఆక్సిజన్ మాత్రం దగ్గరికి రాకూడదు, ఆక్సిజన్ వస్తే మాత్రం నైట్రోజనేస్ పనిచేయదు. కాబట్టే లెగ్ హిమోగ్లోబిన్ ని ప్రొవైడ్ చేసుకుంటుంది. లెగ్ హిమోగ్లోబిన్ ఏంటంటే దగ్గర వచ్చిన ఆక్సిజన్ ని ట్రాప్ చేసేసి బ్యాక్టీరియా దాకా వెళ్లకుండా చూసుకుంటుంది. సో యు మస్ట్ హ్యావ్ నోటీస్డ్ ఇన్ ద అబోవ్ రియాక్షన్ అమోనియా ఈస్ సింథసైజ్డ్ బై నైట్రోజనేస్. సో ఇది బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాలో నైట్రోజనేస్ ఎంజైమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇదేమైంది, ఎన్ టూ కాస్త రెడ్యూస్ అయింది. సో రెడ్యూస్ అయ్యి ఎన్హెచ్ త్రీగా కన్వర్ట్ అయింది. సో మళ్ళీ రెడ్యూస్ అయ్యి ఇలా కన్వర్ట్ అవుతూ సో ఫైనల్గా ఎన్హెచ్ త్రీ. సో ఫస్ట్ ఒక్కొక్క నైట్రోజన్కి ఒక్కొక్క హైడ్రోజన్ ఇచ్చింది, మళ్ళీ రెడ్యూస్ అయింది, మళ్ళీ ఒక్కొక్క నైట్రోజన్కి రెండు హైడ్రోజన్ ఇచ్చింది, మళ్ళీ రెడ్యూస్ అయింది, ఒక్కొక్క నైట్రోజన్కి మూడు హైడ్రోజన్ ఇచ్చింది ఇక్కడ. సో ఫైనల్గా NH3NH3గా రిలీజ్ అయిపోయింది. సో ఫ్రీ నైట్రోజనేస్ కెన్ బైండ్ టు అనదర్ మాలిక్యూల్. ఇప్పుడు ఈ నైట్రోజనేస్ మళ్ళీ ఇంకొక కొత్త మాలిక్యూల్కి మళ్ళీ బైండ్ అవుతుంది, ఎందుకంటే ఎంజైమ్ మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్, సో ఏ వెరీ హై ఇన్పుట్ ఆఫ్ ఎనర్జీ. సో 8 ATP కావాలి, 8 ATP ఫర్ ఈచ్ NH3. ఒక్క NH3 మాలిక్యూల్కి 8 ATP కావాలన్నమాట. సో ద ఎనర్జీ రిక్వైర్డ్ దస్ ఇట్ ఈస్ ఈ ఎనర్జీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే హోస్ట్ సెల్స్లో ఉండే రెస్పిరేషన్ నుంచి వచ్చే ATPలో నుంచే తీసుకుంటుంది. సో ద ఫేట్ ఆఫ్ అమోనియా, ఇప్పుడు అమోనియా ఏమవుతుంది అని. సో ఇప్పుడు ఎట్ ఫిజియలాజికల్ pH ద అమోనియా ఈస్ ప్రోనేటెడ్ టు ఫార్మ్ NH4+, అమోనియం అయోన్స్గా కన్వర్ట్ అవుతుంది. While most of the plants can assimilate the nitrates as well as ammonium ions. So the latter is quite toxic to plants, hence cannot accumulate in them. Actually, ammonia ekkadunna toxic anamata. Even manlo unna kuda toxic. So kabatti danni ekku se punchukoledu. Danni malli nitrates ga convert chesestundi. So let us know that how NH4 is used to synthesize the ammonia acids in plants. There are two main ways. సో రెండు మెయిన్ వేస్ అనమాట. ఒకటి వచ్చి అమినేషన్, రిడక్టివ్ అమినేషన్ ద్వారా సో అమినో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుంది అనమాట ఈ అమోనియం అయాన్స్. ఇన్ దీస్ ప్రాసెస్ అమోనియా రియాక్ట్స్ విత్ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్, సో టు ఫార్మ్ గ్లూటామిక్ యాసిడ్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద ఈక్వేషన్. సో ఈ ఆల్ఫా కీటో గ్లూటారిక్ యాసిడ్ ప్లస్ అమోనియం అయాన్స్ ప్లస్ NADPH రెండు మూడు కలిస్తే గ్లూటామేట్ వాటర్ ప్లస్ NADPగా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్షన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్స్ అమినేషన్. సో ట్రాన్స్ అమినేషన్ వచ్చి సో ఈ అమిన్ గ్రూప్ని సో దిస్ అమినో గ్రూప్ ఫ్రమ్ వన్ అమినో యాసిడ్ టు ద కీటో గ్రూప్ ఆఫ్ కీటో యాసిడ్. సో గ్లూటామిక్ యాసిడ్ ఈస్ ద మెయిన్ అమినో యాసిడ్. సో ఈ గ్లూటామైట్ నుంచి గ్లూటామిక్ యాసిడ్ వస్తుంది. సో విచ్ ట్రాన్స్ఫర్స్ ద NH2 ద అమినో గ్రూప్ టేక్స్ ప్లేస్ అండ్ అదర్ అమినో యాసిడ్స్ ఆర్ ఫార్మ్డ్ త్రూ ట్రాన్స్ అమినేషన్. ఈ అమినో గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేస్తూ మనకి అమినో యాసిడ్స్ ని ఫామ్ అయ్యేలా చేస్తుంది. సో ద ఎంజైమ్ ట్రాన్స్ అమైనేస్ క్యాటలైజెస్ ఆల్ సచ్ రియాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది అమోనియం డోనార్ అనమాట. సో ఈ అమోనియం డోనార్ ఏం చేస్తుంది అంటే ఇది అమోనియం యాక్సెప్టర్.
సో ఇప్పుడు ఇది ఇంటర్ కన్వర్ట్ అయింది. సో ఇక్కడ నుంచి అమోనియా గ్రూప్ అమినో గ్రూప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. ఈ ఆక్సిజన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. సో ఇలా కన్వర్ట్ అయింది అన్నమాట. సో ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ అమైడ్స్ వచ్చి ఆస్పారజైన్ గ్లూటామైన్ ఫౌండ్ ఇన్ ద ప్లాంట్స్ ఆర్ ఆ స్ట్రక్చరల్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోటీన్. సో దే ఆర్ ఫార్మడ్ ఫ్రమ్ టూ అమినో యాసిడ్స్ నేమ్లీ ఆస్పారటిక్ యాసిడ్ గ్లూటామిక్ యాసిడ్. So respectively by addition of another amino group to each. So the hydroxyl part of the acid is replaced by NH2 radical. COOH ఉంటుంది కదా హైడ్రాక్సైల్ గ్రూప్ దాన్ని NH2 radical తోటి రీప్లేస్ చేస్తాం. సో సచ్ అమైడ్స్ కంటెయిన్ మోర్ నైట్రోజన్ దాన్ అమైడ్స్ అంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది యూజువల్ అమినో యాసిడ్స్ కంటే కూడా. సో దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ వయా జైలమ్ ద్వారా వేరే ప్లాంట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి In addition, along with the transpiration stream, the nodules of some plants, for example, soya bean, exports the fixed nitrogen to urites. So these compounds also have particularly high nitrogen to carbon ratio. Carbon kante kode ekkuva nitrogen e untad anamata. So this is so far about mineral nutrition. Yeah, hello. Hello. ఇది మినరల్ న్యూట్రిషన్ గురించి. మొన్న చదివారా? Yes, ma'am. ఒక్కొక్కటి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి. Yes, ma'am. రేపు నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చి మొత్తం ఈ టాపిక్ మొత్తం ఒకసారి రివైజ్ చేయండి. నైట్రోజన్ ఫిక్సింగ్ ఎలాగా, నైట్రేట్స్ అంటే ఏంటి, నైట్రైట్స్ అంటే ఏంటి టోటల్ గా. కార్తిక్? Yes, ma'am. ఓకేనా? ఇంకా దీంట్లో టూ టాపిక్స్ ఉన్నాయి, అది కూడా అయిపోతే మన క్వశ్చన్స్ చేయొచ్చు ఈ టాపిక్స్ మీద. ఓకేనా? ఓకే, కానీ క్వశ్చన్స్ మాత్రం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు సెండ్ చేయండి. ఓకే. ఇంకేమైనా ఉందా? హలో 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 నెక్స్ట్ వచ్చి ఫోటోసింథసిస్ ఉంది. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ మూడు ఉన్నాయి వీటిలో. ప్లాంట్ ఫిజియాలజీ ఓకేనా? రేపు ఫోటోసింథసిస్ తీసుకుంటాను. ఓకే 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 కార్తిక్, బాయ్.